guys, welcome back to my channel. Hope you are doing good. So ivala evening vlog start chesananamata. Time 4:30 avutundi. So evening routine share cheddamani anukunnanu. So kanna aithe chudandi rendu laptop lesukoni work chestunnadu. Hello. Inni laptop lo pettukoni chaala chaala em chestunnaru oka vaipu na pani ఒక వైపు నీ పని నా పని ఏం చేస్తున్నారు రెండు చేతులతో ఇలా ఇలా చేస్తున్నారు అమ్మా నా పని ఏం చేస్తున్నారు నీ పని కాపీ చేయడం ఫైల్స్ కాపీ చేయడం అంతే అసలు చాలా ఇప్పుడు ఒకసారి చెప్తాయి అదే పట్టుకొని ఉంటారు సో కన్నా 4:30 అవుంది అయ్యింది స్నాక్స్ ఏం కావాలి మిల్క్ స్నాక్స్ ఫ్రూట్స్ ఉన్నాయి ప్రొమోడ్రేట్ కట్ చేయి అంటే కట్ చేసుకుంటే తినొచ్చు మిల్క్ మిల్క్ ఉంటే తాదు ఉన్నాయి మిల్క్ అయితే తాదు సో ఇంకేంటి విశేషాలు గేమ్లో చాలా పని ఉంది నాకు కూడా చాలా పనులు ఉన్నాయి ఓకే బాయ్ సో అది కన్నా అయితే వర్క్ చేసుకుంటున్నారు అండ్ నేను సో ఇవాళ లంచ్ లేట్ అయిపోయింది అనమాట కొంచెం క్లీనింగ్ అది ఉండింది సో 2:30 అలా తిన్నట్టున్నాం ఇవాళ సో అదే అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ రొటీన్ అనేది స్టార్ట్ చేసేద్దాము సో మార్నింగ్ ప్లాంట్స్కి వాటర్ వేయలేదు సో ప్లాంట్స్కి వాటర్ వేయాలి తర్వాత బయట బట్టలు ఆరేసాను వన్ డేనో 2 డేస్ అయిపోయింది అలానే ఉన్నాయి అవి తీసేయాలి సో కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అవి చేసేసుకొని ఫస్ట్ ప్లాంట్కి వాటర్ చేసేసిన తర్వాత కన్నాకి మిల్క్ అంటే మిల్క్ అవి స్నాక్స్ అవి తిందాము చూడండి ఎలా ఎండిపోయి వాటర్ లేక డైలీ వాటర్ వేస్తున్నా చెప్పాలంటే డైలీ వాటర్ వేస్తున్నా అయినా కూడా అలా అయిపోతుంది ఎందుకంటే చాలా ఎండలు ఉంటున్నాయి కదా సో మార్నింగ్ కొంచెం కూల్గా ఉన్నా కూడా ఈవినింగ్ ఎండ వచ్చేస్తుంది సో దానికోసం అని చెప్పేసి ఇంకా డైలీ వేస్తున్నా అండ్ ఇవాళ మార్నింగ్ ఒక్కటైనందుకు చూడండి ఎలా అయిపోయిందో పాపం సో ఇప్పుడైతే వాటర్ వేసేద్దాం గాయస్ చూడండి కొన్ని కొన్ని వాటర్ వేసేసి ఇంకా ఇక్కడ ఇక్కడ కూర్చున్నాను సో ఏదో చెప్దాం అనొచ్చు అండ్ మీ ఇంట్లో కూడా ప్లాంట్స్ ఉన్నాయా సో ఉంటే మీ ఇంట్లో ఏ ప్లాంట్స్ ఉన్నాయో చెప్పండి అండ్ మీలో ఎంతమందికి ప్లాంట్స్ అంటే ఇష్టమో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి సో అత్తమ్మకి మమ్మీకి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరికి ఉన్న నాలెడ్జ్ నాకు ప్లాంట్స్లో అయితే ఏం లేదు నాకు ఏం నచ్చితే తెచ్చేసుకుంటా ఉంటా అండ్ మెయింటెనెన్స్ తక్కువ ఉన్నవి అక్కడ అడిగి నర్సరీలు అడిగి తెచ్చుకుంటూ ఉంటా అండ్ మీ ఇంట్లో కూడా ఏ ప్లాన్స్ ఉన్నాయో చెప్పండి సో ఈ ప్లాంట్ అయితే చాలా బాగుంది ఆక్సిజన్ ప్లాంట్ అంట ఏదో ఇది బట్ చాలా 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 బాగుంది ఎప్పుడు ఇలా ఫ్రెష్గా ఉంటుంది సో నా ప్లాంట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి మధ్యలోనే వచ్చాయి ఫ్లవర్స్ అండ్ దీనికి కొత్త ఫ్లవర్స్ వస్తున్నాయి ఇవి సో వీటన్నిటికీ వాటర్ వేసేసాను అచ్చడికి వెళ్ళాలి చూడడానికి ఇది ఇంత చిన్నగా ఉన్నా చాలా వాటరే వస్తాయి అండ్ అక్కడ కూడా ప్లాంట్స్కి వాటర్ అయిపోయినాయి సో ఆల్రెడీ దీనికి ఇంట్లో ఉన్నాయి కాబట్టి దీనికి వాటర్ చాలా తక్కువ వేస్తాను సో ప్లాంట్స్కి వాటర్ వేసేసాను అండ్ ఇంట్లో వాటికి అయితే డే బై డే అంటే రోజు పోసేదాన్ని ఇది వరకు బట్ ఈరోజు నుంచి వేయట్లేదు వరుణ్ అన్నారు ఇంట్లో వాటికి చల్లగానే ఉంటుంది కాబట్టి డైలీ ఎందుకు అని చెప్పి అన్నారు సో ఇప్పుడైతే 4:30 అయింది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 4:30 అయింది అండ్ ఇప్పుడు నేను బిగ్ బాస్కెట్లో కొన్ని గ్రాసరీస్ ఆర్డర్ పెట్టాలి సో అది పెట్టేయాలి ఇంకా బట్టలు కూడా తీసేయాలి బయట సో కొన్ని కొన్ని పనులు ఉన్నాయి చేసేసుకుందాం
ఫైనల్గా ఆర్డర్ అయితే పెట్టేశాను అండ్ కొన్ని కామెంట్స్ కూడా రిప్లై ఇచ్చాను అండ్ 4 o'clock నా వీడియో కూడా రిలీజ్ అయింది. యాక్చువల్లీ వీడియో కూడా అప్లోడ్ చేసేసుకున్నా, స్కెడ్యూల్ చేసుకున్నది, సో అది కూడా వచ్చేసింది. సో నేను చూసుకోలేదు, ఇప్పుడే చూసుకున్నా అనమాట. ఫోన్ చూసారా రిలాక్స్ అయ్యా అండ్ ఇప్పుడు వెళ్ళి బట్టలు తీసేయాలి. సో బట్టలు తీసేసిన తర్వాత ఏం చేయాలి చూద్దాం. సో బట్టలను తీసేసాను, అవి ఎప్పుడు ఎప్పుడు ఫోల్డ్ చేస్తానో నాకే తెలీదు. అండ్ ఇప్పుడు వారు నేను చేస్తున్నారు అది చూద్దాం. ఇందాక పడుకుంటా అని చెప్పారనమాట, సో పడుకున్నట్టున్నారు. ఫుల్ వర్క్ ఉంటుంది తనకి, సో ఫుల్ వర్క్ ఉంటుంది తనకి, అందుకే టైర్డ్ అవుతున్నారు కావచ్చు. అండ్ తను లేచిన తర్వాత టైం 5:10 ఉంది ఇంకా. సో అది అయిన తర్వాత లేచి ఇద్దరం జస్ట్ ఫేస్ వాష్ అలా చేసుకొని ఏదైనా స్నాక్ అలా తీసుకొని వాకింగ్కి వెళ్ళిపోవాలి. లేపిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తాను. సో అప్పటి వరకు బాయ్. సో గర్ల్స్ కదా లేసేసారనమాట అండ్ వాకింగ్ వెళ్ళాలి అని చెప్పేసి నేను కూడా ఫేస్ వాష్ చేసేసుకున్నా ఈవినింగ్. సో ఇప్పుడు జస్ట్ స్నాక్ అలా తినేసేసిన తర్వాత వాకింగ్కి వెళ్ళిపోవాలి. సో వాకింగ్ డ్రెస్ వేసుకొని వాకింగ్కి వెళ్ళిపోవాలి. అందుకే లేచి మళ్ళీ బ్యాక్ టు వర్క్ చేసుకుంటున్నారు. పాపం చాలా చాలా బిజీ. సో వెల్కమ్ బ్యాక్ గైస్. బూస్ట్ వేసినప్పుడంతా నాకు ఒకటి గుర్తొస్తుంటుంది అనమాట, చిన్నప్పటి నుంచి మేము బూస్టే తాగేవాళ్ళము ఎక్కువ హార్లిక్స్ కన్నా. అండ్ హార్లిక్స్ మధ్యలో ఎప్పుడో వచ్చింది కానీ ఫస్ట్ అయితే బూస్టే తాగేవాళ్ళం అనమాట. సో తినడం తాగడం కన్నా తినడం ఎక్కువ తినేవాళ్ళము. కొంచెం ఏమైనా తినాలనిపిస్తే చాలు చిన్న కప్లో బూస్ట్ వేసుకొని వచ్చి తినేసేవాళ్ళము. సో నాలా ఎంతమంది ఉన్నారో చెప్పండి. అండ్ ఇప్పటికైతే తినట్లేదులేండి, చిన్నప్పుడు అయితే సూపర్గా తినేవాళ్ళం. అదేదో స్వీట్ అన్నట్టు దాంట్లో వేసుకుని వచ్చి తినేవాళ్ళం అనమాట. సో మీరు చిన్నప్పుడు ఎంతమంది ఇలా తిన్నారో ప్లీజ్ కమెంట్ చేయండి, చూద్దాము ఎంతమంది ఉన్నారో అలాగే అని చెప్పి. సో ఆల్మోస్ట్ చాలామంది ఉంటారు బూస్ట్ అట్లా తినడానికి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. మేమైతే పిచ్చి పిచ్చగా తినేవాళ్ళం కన్నా బూస్ట్ అయిపోయింది. ఇవాళ టీ కప్ సాస్ అట్లా ఇచ్చా. ఓకే, కన్న కూడా తాగేసేసారు అండ్ నేను కూడా 2 తినేసాను చాలు ఇంతవరకు. అండ్ కన్న రెడీయా వాకింగ్కి? ఫేస్ వాష్ చేసుకుని నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను. సో నేను ఫేస్ వాష్ కూడా చేసేసుకున్నా, కన్న రెడీ అయిపోతే మేము వెళ్ళేసి వస్తాం.
గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే వాకింగ్ చేసేసి వచ్చామన్నమాట. వచ్చి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయింది. సో ఇప్పుడు నేను కాసేపు అంటే వచ్చి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనుకోండి. అండ్ ఇప్పుడు కాసేపు అలా రిలాక్స్ అయ్యి కాసేపు టీవీ చూసి అండ్ నైట్కి డిన్నర్ ఎగ్ బుర్జీ చేయమన్నారు కన్నా సో కొంచెం రైస్ పెట్టేసి ఎగ్ బుర్జీ చేస్తే డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ సో ఇప్పుడైతే కాసేపు రిలాక్స్ అవుతాను. అట్లా రిలాక్స్ అయ్యి కాసేపు టీవీ చూసాను. అలాగా అది నా ఎగ్ బుర్జి కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఖన్నాను పిలిచేసి డిన్నర్ చేసేయాలి. 8 అయింది ఎగ్జాక్ట్గా. సో ఈ మధ్య అల్లి డిన్నర్ చేసేస్తున్నాము. మధ్యాహ్నం మెరనో లేట్ అయింది. ఇప్పుడు కూడా లేట్ అయితే కష్టం అని చెప్పి సో ఖన్నా చూద్దాం ఏం చేస్తున్నారు. ఖన్నా డిన్నర్ పెట్టేనా ప్లేట్స్? ఓకే. గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే డిన్నర్ అయిపోయింది మాది. సో హ్యాపీగా డిన్నర్ చేసేసాం అండ్ టైం 8:30 అయింది ఎగ్జాక్ట్గా. సో ఇది ఇవాళ ఈవినింగ్ బ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ బ్లాగ్ అనేది ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ కామెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మళ్ళీ వచ్చే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్. చెప్ప. Bye. Bye.